తల్లి థైరాయిడ్ పేషెంట్, తండ్రికి అంగవైకల్యం, వీటి అన్నిటి నడుమ జీవన పోరాటం సాగిస్తున్న ఓ యువకుడికి అనుకోని శత్రువు తలుపు తట్టింది. అదే క్యాన్సర్ మహమ్మారి. జీవన పోరాటంలో కలిసి వచ్చినా రాకపోయినా జీవితం పోతుందని గ్రామస్తులంతా ఏకమయ్యారు. అందుకనే నడుం బిగించి చందాలు వసూలు చేశారు. అయినప్పటికీ ఆ మహమ్మారిని ఎదుర్కొని రాకపోవడంతో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. తల్లి థైరాయిడ్ పేషెంట్, తండ్రి అంగవైకల్యం, ఇక తమ్ముడా చిన్నవాడు, వీటన్నిటి మధ్యలా జీవన్ మరణ పోరాటం చేస్తున్న ఓ యువకుడికి అనుకోని మహమ్మారి, అనుకోని శత్రువు ఎదురైంది. అదే క్యాన్సర్ మహమ్మారి. ఈ జీవన్ మరణ పోరాటంలో కలిసి వచ్చినా రాకపోయినా తన జీవితాన్ని నిలబెట్టేందుకు ఊరు ఊరే కదిలి వచ్చింది. పద్మనాభపల్లి గ్రామస్తులంతా కలిసి చందాలు వసూలు చేసినప్పటికీ ఆ మహమ్మారిని ఎదుర్కొనే శక్తి మీద మాత్రం వసూలు కాలేదనే చెప్పుకోవాలి. అయితే ఈ గ్రామ ఇక్కడ వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, ఆ బాలుడి పరిస్థితి ఏంటో ఇప్పుడు మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మా కొడుకు చేతనే మేము బతుకుతున్నాం, మా కొడుకు లేని మా బతుకు అనాథ బతుకైపోతుంది. వాళ్ళ తండ్రి ఏం చేస్తాడమ్మా? ఏం చేయాలంటే అవునా, ఇప్పుడు మీ మీ పరి అంటే మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, మీరు ఎట్లా సంపాదిస్తారు, మీకు సోర్స్ ఏముంది? నా కొడుకు ఎత్తేనే కడుపు. మీ కొడుకు ఎత్తే ఏమన్నా ల్యాండ్ ఏమైనా ఉందా, వ్యవసాయం ఏమైనా ఉందా? ఏమి లేదమ్మా. ఏం లేదు. ఇప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది ఇది ఈ డిసీజ్ ఉందని, మీకు ఎట్లా గుర్తించారు మీరు? గడ్డ అయింది, గడ్డ కాగానే డాక్టర్ని తీసుకుపోతే ఇది బయట. ఎంతవరకు ఖర్చు అయితే అది మీకు ఏమైనా డాక్టర్స్ చెప్పారా ఎంతవరకు ఖర్చు అవుతుందని? 10 లక్షలు అయితే 10 లక్షల వరకు అవుతుందంట. మరి ఎట్లా, మరి ఇప్పుడు ఎట్లా ట్రీట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు? మీకు ఆర్థిక సాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఏంటి పరిస్థితి? అంతా మీరే ఉన్నారు, మీరే దేవుళ్ళు. ఒకరే చూస్తున్నారు కదా తల్లి ఆవేదన, అసలు మాట్లాడడానికి కూడా మాట్లాడే పరిస్థితిలో కూడా లేదు. అయితే ఈ గ్రామస్తులంతా నడుము బిగించి చందాలు వసూలు చేసినప్పటికీ కూడా ఈ మహమ్మారిని ఎదుర్కొనే పరిస్థితిలో లేరు. ఇదే విధంగా ఈ గ్రామస్తులతో పాటు ప్రజాప్రతినిధులు కానీ జిల్లా స్థాయి నాయకులు కానీ ఎవరైనా దాతృత్వం హృదయంతో ముందుకొచ్చి సహాయం చేయాల్సిందిగా ఇక్కడ వారు కోరుకుంటున్నారు. అట్లాగే అతనితో పాటు ఆడి పాడిన కలిసి పని చేసిన యువకులు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. అతని పరిస్థితి ఎలా ఉండేవాడు, అసలు అతడు ప్రవర్తన ఎలా ఉండేది అని ఒకసారి కనుక్కొని ప్రయత్నం చేద్దాం. ఈ పదనంపల్లి గ్రామంలో మొదటిసారి మా తోటి మా మిత్రుడు మా తమ్ముడు ఈ నవీన్కు ఇటువంటి క్యాన్సర్ అనేది తేలడం వల్ల ఒక్కసారిగా పదనంపల్లి గ్రామం అందరూ కూడా భయాందోళన చెంది ఇటువంటి ఈ రోగం అనేది ఇంత చిన్న నవీన్కు ఎట్లా రావడం జరిగింది ఏంటని అందరు కూడా చాలా బాధపడుతున్నారు. అయితే వాళ్ళ పరిస్థితి చూద్దామంటే మాత్రం తండ్రి మాత్రం వికలాంగుడు, అతనికి చాలా రోజుల కిందనే యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు పోవడం జరిగింది. ఇక వాళ్ళ అమ్మ అయితే థైరాయిడ్తో చాలా రోజుల నుంచి వాళ్ళ అమ్మ కూడా బాధపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ నవీన్ ఒక్కడే ఈయన పనిచేస్తేనే ఆ కుటుంబం గడిచే పరిస్థితిలో ఉంది. అందుకోసమని మేము కూడా అందరం గ్రామంలో యువకులు పెద్దలు అందరూ కూడా అందరం కలిసి కూడా కొన్ని చందాల మాదిరిగా వసూలు చేసి చందాలు చేసి కూడా చేద్దాము, సహకారం చేద్దామని అందరం నడుము బిగించాము. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద మహమ్మారి క్యాన్సర్ను ఎదుర్కోవాలంటే కూడా మాతో కావడం లేదు. అందుకోసమని పెద్ద పెద్ద దాతల కోసం కానీ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ కూడా తిరగడం జరుగుతుంది. అటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా కొంచెం చొరవ తీసుకొని ఇటువంటి కుటుంబంలో ఈ వ్యక్తికి ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలని, నవీన్ పరిస్థితి బాగావాలని కూడా కోరుకుంటున్నాం. ఒక్కరు కూడా అతనితోటి మిత్రులు చదువుకున్న వాళ్ళందరూ కూడా నడుము బిగించి ఈరోజు తోచినంత 100-200 రూపాయల నుంచి కొన్ని పైసలు కూడా సహాయం చేయడం జరుగుతుంది. దీంతోపాటు పెద్ద పెద్ద నాయకులు కూడా కొంచెం దీనికి తోడయ్యి వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఎంత వీలైతే అంత సహాయం చేసి ఆ యొక్క హాస్పిటల్ ఖర్చు కూడా భరిస్తే ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం సహకారం చేస్తే ఆ యొక్క కుటుంబాన్ని ఆదరించినట్టు అవుతుంది, ఆ యొక్క నవీన్కు సహకారం చేసినట్టు అవుతుంది అని కూడా మేము కోరుకుంటున్నాం. గ్రామంలో నవీన్ అనే తమ్ముడు చాలా రోజులుగా క్యాన్సర్ అనే బాధతో ఉన్నాడు. అయితే గ్రామంలో చాలా మంది యువకులు ఈ విషయం గురించి స్పందించి ప్రతి ఇంటింటికి తిరుగుతూ కొంత డబ్బును కలెక్ట్ చేయడం జరిగింది. అట్లాగే నవీన్ అనే తమ్ముడు చాలా ధైర్యంగా ఉండేవాడు. ఇప్పుడిప్పుడే చేతికందిన కొడుకు ఇట్లా అయ్యేసరికి ఒక్కసారిగా బంధువులు కానీ కుటుంబీకులు కానీ వాళ్ళ అమ్మ నాన్న బాగా నీరసించిపోవడం జరిగింది. అయితే వాళ్ళకు కనీసం ఆర్థికంగా ఏ స్తోమత లేదు, వాడు ఒక్కనే నమ్ముకుని బతుకుతున్నారు. వాళ్ళు పెద్దగా వ్యవసాయ భూమి కూడా ఏం లేదు. చాలా మంచిగా ఉండేటోడు, మా అందరితో స్నేహపూర్వకంగా ఉండేటోడు. అయితే ఒక్కసారిగా లేవడం వల్ల ఊరు ఒక్కసారిగా అందరూ దుఃఖ సంద్రంలో ఉంది. అయితే మేము కొంత సాయం చేయగలిగినాం కానీ పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయ నాయకులు కూడా ఇందులో చొరవ తీసుకొని
నవీన్ ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. కిమ్స్ లో ఉన్నాడు, అయితే రిపోర్ట్స్ వచ్చినాయి క్యాన్సర్ అనేది ఖచ్చితం అయిపోయింది. ఖచ్చితంగా 10 నుంచి 15 లక్షలు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయట. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభపల్లి గ్రామంలో కుక్కునూరు నవీన్ అనే యువకుడి ధీర గాథ ఇది.